హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక చిన్న కేక్ చూపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ 3-4 ఐటమ్స్తో నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా అందరికి అందుబాటులో ఉండే ఐటమ్తో నేను చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం రోజు కూడా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని హ్యాపీగా ఉంచండి. సో మరి లేట్ చేయకుండా మన చిన్న బుడ్డ కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. పదండి, ఇక్కడ నేను ఒరియా బిస్కెట్ ప్యాకెట్స్ 4 తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి కేక్ అనుకుంటే ఇంకా 2 ప్యాకెట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 10 రూపాయల ప్యాకెట్స్ 4 తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్స్కున్న మధ్యలో క్రీము ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఈ క్రీమ్తో కేక్ పైన డెకరేషన్ చేసుకోవచ్చు. దానికోసం నేను క్రీమ్ పక్కకు తీసుకుంటున్నాను. ఈ బిస్కెట్స్కి క్రీమ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రీమ్ పక్కన ఉంచుకొని ఈ బిస్కెట్స్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ని ఈ విధంగా తుంచుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ని తీసుకున్న తర్వాత 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా బిస్కెట్స్ని కూడా ఇదే విధంగానే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా బౌల్లోకి తీసుకొని చేత్తో అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక 2 స్పూన్లంతా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఈ పౌడర్తో మనం ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని పక్కన ఉంచుకొని మిగతా పౌడర్లోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ పౌడర్ని కలుపుకోవాలి. పాలు ఒకేసారే కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసేసామనుకోండి బ్యాటర్ లూజ్ అయిపోతే మళ్ళీ కష్టము. చూడండి, బ్యాటర్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు ఎడల్పుగా లోతుగా మందంగా ఉండే గిన్నె ఒకటి తీసుకోండి కేక్ ఉడికించుకోవడానికి. ఈ గిన్నె మీకు మందంగా లేకపోయింది అనుకోండి లోపల కొంచెం ఇసుక అయినా లేదంటే సాల్ట్ అయినా కొంచెం వేసుకొని ఆ తర్వాత స్టాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను మందపాటి గిన్నె తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ స్టాండే పెట్టేసుకుంటున్నానండి. ఈ స్టాండ్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వెయిట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. ఇంట్లో ఉండే గిన్నె ఏదైనా పర్వాలేదండి, స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు. ఈ గిన్నె తీసుకున్న తర్వాత ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా పట్టించాలి. ఆయిల్ బాగా పట్టించిన తర్వాత 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకొని గిన్నెకి అంతా కూడా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన ఉంచుకొని బ్యాటర్ తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఈనో పౌడర్ వేసుకోవచ్చు. ఈనో పౌడర్ అయితే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను ఈనో పౌడర్ చూపిస్తున్నాను. ఈనో పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఈనో పౌడర్ మీద 1 టీ స్పూన్ పాలు ఈ విధంగా వేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మైదా పిండి పట్టించిన గిన్నెలోకి ఈ బ్యాటర్ని అంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా క్లోజ్ అయిపోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద 30 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ కేక్ ఉడికేసరికి మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం బిస్కెట్స్ నుంచి క్రీమ్ తీసుకున్నాం కదా, ఆ క్రీమ్ని ఇప్పుడు తీసుకొని ఈ క్రీమ్లోకి 1 టీ స్పూన్ పాలు వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ పట్టవండి, పాలు కొంచెం చూసుకొని వేసుకోండి. నాకు 1 టీ స్పూన్ కూడా ఎక్కువైనాయి అనిపించింది. చూడండి, క్రీమ్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ క్రీమ్ని 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కొంచెం గట్టిపడుతుంది. ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత మనం ఫస్ట్ బిస్కెట్ పౌడర్ని 2 స్పూన్లు తీసుకున్నాం కదా, ఆ పౌడర్ తీసుకొని ఆ పౌడర్లోకి 1/2 టీ స్పూన్ పాలు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ పట్టవండి, మీరు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ ఒకే సైజు బాల్స్ లాగానే తయారు చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా బాల్స్ లాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని వేళ్ళతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని బాల్స్ను కూడా ఈ విధంగా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ వస్తుందండి. చూడండి, ఫ్లవర్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు రెండు ఫ్లవర్ల లాగా మధ్యలో కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్లవర్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు వేళ్ళతో కొంచెం అంచులు ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా అనుకుంటే కొంచెం ఫ్లవర్ ఇంకా బాగా కనిపిస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రెండో ఫ్లవర్ను కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా నేను మూడు ఫ్లవర్స్ని చేశానండి. మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ను పక్కన ఉంచుకొని కేక్ ఉడికిందేమో చూద్దాము. కేక్ ఉడికిందా లేదని తెలుసుకోవడానికి నైఫ్తో ఇలా కొంచెం గుచ్చి చూసామనుకోండి. నైఫ్ క్లీన్గా వస్తే గనక మనకు కేక్ కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ గిన్నె పక్కకు తీసుకొని 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కేక్ బాగా చల్లారింది కదా. ఇప్పుడు నైఫ్తో కొంచెం ఇలా అంచులు కదిలించుకొని ఈ కేక్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఈ కేక్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఇంకా ఈ కేక్ మీద మనకు నచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యింది. మనం ముందుగా బిస్కెట్లకు ఉన్న క్రీము కలిపి పెట్టుకున్నాం కదా, ఆ క్రీము ఈ విధంగా పాల ప్యాకెట్లోకి తీసుకొని ఇలా టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నాను. ఇలా టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఒక మూల చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేద్దండి, చాలా చిన్నగా కట్ చేసుకొని ఈ బిస్కెట్ల క్రీముతోనే కేక్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాలా సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని రాశానండి. మీకు కొత్తగా ఐడియాస్ ఉంటే అలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ పేరు కూడా రాసుకోవచ్చు. నేనైతే ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి పక్కన ఫ్లవర్స్ పెట్టుకున్నాను. సో ఈ విధంగా తక్కువ ఐటమ్స్తో అందరికీ అందుబాటులో ఉండే ఐటమ్స్తోనే చాలా సింపుల్గా కేక్ చూపించాలనుకున్నానండి. సో ఈ కేక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం రోజు మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.